హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాగీ మసాలా. ఈ ఇన్స్టెంట్ టేస్టీ టేస్టీ మ్యాగీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి. మ్యాగీ అంటే తెలుసు కదా, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో అంతే టేస్టీగా క్విక్గా అయిపోతుంది మ్యాగీ మసాలా కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మ్యాగీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈసారి ఈ ప్రొసెసర్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇన్స్టెంట్ మ్యాగీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. మేము ఇక్కడ 3 ఎగ్స్ని వేసుకున్నాము. ఎగ్ వేసిన తర్వాత అందులో తగినంత సాల్ట్ తగినంత కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ మనం ఎగ్ని ఫ్రై చేస్తున్నాము. మ్యాగీ మసాలాలో ఎగ్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని మేము ఇక్కడ 3 ఎగ్స్ని యూజ్ చేసాము. మ్యాగీని 2 పీసెస్ తీసుకున్నాము, 2 పీసెస్కి ఇక్కడ 3 ఎగ్స్ని యూజ్ చేసాము. చూసారు కదా, తగినంత కారం ఉప్పు వేసిన తర్వాత ఇలా రోస్ట్గా బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ అనేది మనకి ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది కదా మ్యాగీ తినేటప్పుడు. ఫస్ట్ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోండి. మ్యాగీలో ఎగ్ అనేది డైరెక్ట్గా వేయకుండా ఇలా స్టార్టింగ్లోనే ఫ్రై చేసుకొని తీసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ అనేది మధ్యలో వేయడం వల్ల మొత్తం అంతా కలిసిపోతుంది. ఇలా స్టార్టింగ్లో వేసి ఫ్రై చేసుకొని తీసేసుకోవడం వల్ల ఎగ్ అనేది మ్యాగీలో అలానే ఉంటుంది, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎగ్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చిని యూజ్ చేయండి. ఆనియన్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ కూడా చూసారు కదా, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాబేజ్ మాత్రం ఇలా పొడవుగా కట్ చేసుకొని యూజ్ చేయండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ క్యారెట్ యూజ్ చేయడం వల్ల. తగినంత కారం తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా మనకి మ్యాగీతో ఇస్తారు, ఆ మ్యాగీ మసాలాని ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నాం కదా మ్యాగీ, కాబట్టి 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో పీసెస్, ఇలా చిన్న ముక్కలుగా టమాటో పీసెస్ కట్ చేసుకొని ఆ టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, క్యాబేజ్ క్యారెట్ ఫ్రై అవ్వడానికి మనకి కొద్దిగా టైం పడుతుంది. ఇవి బాగా ఫ్రై అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేయొచ్చు, కానీ మేము గ్రీన్ పీస్ని యాడ్ చేయలేదు. ఓన్లీ జస్ట్ క్యారెట్ క్యాబేజ్ ఎగ్ని మాత్రమే యూజ్ చేసి మ్యాగీని ప్రిపేర్ చేస్తున్నాం. మ్యాగీ అంటే కిడ్స్ స్పెషల్ కదా, ఈ టేస్ట్లో చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఇప్పుడు మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాగీ ఉంటుంది కదా మనం ఉడకపెట్టి ఉంచుకున్న మ్యాగీ, ఆ మ్యాగీని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న మ్యాగీ ఉంటుంది కదా, ఆ మ్యాగీని ఇందులో యాడ్ చేసేసుకోండి. అందరికీ తెలుసు కదా మ్యాగీని ఎలా కుక్ చేసుకోవాలో హాట్ వాటర్లో, ఆ కుక్ చేసుకున్న మ్యాగీని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే సింపుల్గా చేసేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కుక్ చేసుకున్న మ్యాగీని యాడ్ చేసిన తర్వాత స్లోగా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి, మసాలా అంతా ఈ మ్యాగీకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. స్లోగానే కలపాలి, ఎందుకంటే మ్యాగీ అనేది బ్రేక్ అయిపోతుంది. స్లోగా ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, స్లోగా ఇలా మసాలా అంతా మ్యాగీకి పట్టేటట్టు స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఫ్లేమ్ని మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్ పీసెస్ని ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ పీసెస్ని అన్నీ యాడ్ చేసేసుకోండి. ఎగ్ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్ యూజ్ చేసాం కాబట్టి మనకి స్మెల్ అనేది రాకుండా వెనిగర్ని యూజ్ చేసాము. 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా స్లోగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతే మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో, అంతే టేస్టీ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ మ్యాగీని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి.
అంతే, టేస్టీ టేస్టీ మ్యాగీ మసాలా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ కారాన్ని సాల్ట్ని మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అప్పుడప్పుడు మనం ఇంట్లో ఈవినింగ్ టైం స్నాక్గా మ్యాగీని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ ప్రొసీజర్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.